हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारं अष्टयोगं कार्यक्रमानिकी स्वागतं विद्य उद्योगं दांपत्यं संतान समस्यलु विवाह समस्यलु इला मी जातकानिकी संबंधिंचिन एलांटि समस्यलकैना सरे चक्कनि परिहार मार्गालु तेलियजेयडानिकि गुरुगारु मनतो पाटु उन्नारु प्रमुख ज्योतिष्युलु बिल्वमंगलमठ आस्थान सिद्धांति ब्रह्मश्री नंदिभट्ल श्रीहरि शर्म गारु नमस्कारं गुरुगारु वागर्थ विवसं प्रोक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ सदाशिवसमारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतं वंदे गुरुपरंपरां आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। श्रृंगेरी जगद्गुरुपीठाधिपतुलु श्री 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 भारतीतीर्थ महास्वामुल वारिकी श्री 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 विधुशेखर भारतीतीर्थ महास्वामुल वारिकी కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం। గురుగారి ఆద్వర్యంలో 180 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఉత్తరాయణ పుణ్యకాలం శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యాపాశుపత మంత్రహోమం గాంధర్వ హోమం అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం కాత్యాయని హోమాలతో పాటు మేష వృషభ మిథున కర్కాటక కన్యా తుల ధనస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనిశ్వర జపం అఘోర పాశుపత మంత్రహోమం శనిశ్వర హోమం మరియు శత్రుబాధ కోటు నరఘోషణ నివారణకి సుదర్శన హోమం వ్యాపార అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్ ధన ప్రాప్తికి లక్ష్మీ హోమం అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి। మీ గోతనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించగలరు। అలాగే తండ్రి వైపు 6 తరాలు తల్లి వైపు 3 తరాలలో దుర్మరణాలు ఉంటాయి పితృదోషం కావున జనవరి 20 21వ తేదీలో పితృదోష నివారణ పూజలు పంచ ప్రాయశ్చిత్త హోమాలు గోకర్ణం క్షేత్రంలో కర్ణాటక సశాస్త్రీయంగా జరిపించబడతాయి। అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకున్న భక్తులు అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించగలరు। అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా కూడా సంప్రదించగలరు। గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి। హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నేను మా అక్క గురించి తెలుసుకున్నాను। తప్పకుండా అమ్మా, గురుగారు తెలియజేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి। గురుగారు నమస్కారం అండి, నా పేరు గౌతమి, అయితే 2వ తారీఖు 10వ నెల 1988 పొద్దున 11:15 ఆరుద్ర నక్షత్రం ఆమెకి। గురుగారు నమస్కారం అండి, ఆమెకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి గురుగారు, ఇప్పుడు బ్యాక్ పెయిన్ అని తలనొప్పి అని ఇదే మల్టిపుల్ పెయిన్స్ అట్లాంటివి ఉంటూ ఉంటుంది, అని అసలు మనశ్శాంతిగా ఉండాలి సపోర్ట్ది, ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు అనుమానాలు అట్లా ఉంటుంది గురుగారు, ఆమె పాపం అక్కయ్య జీవితం ఇప్పుడు ఆమె 32-33 ఇయర్స్ కదా, ఇంతవరకు కూడా ఆమె భర్త కూడా అంతే ఆమె మాట వినరు, ఆమె ఒకటంటే అతను ఒకటి అంటాడు, అట్లా భర్త కూడా ఆమె మాటకి సహకరించాడు, అక్కయ్యకి మనశ్శాంతి ఉండాలి ఆరోగ్యం బాగుండాలని అనుకుంటున్నా గురుగారు। ఎక్కడ పుట్టిందమ్మా అమ్మాయి? గురుగారు ఎక్కడ పుట్టిందమ్మా? నిజామాబాద్। నిజామాబాద్ అంటే ఈ అమ్మాయి జాతకాన్ని ఇంత ముందు ఎక్కడైనా చూపించారమ్మా మీరు? అవును గురుగారు, చూస్తే శనివారాలు నా గ్రహాలకి ప్రదక్షిణ చేయమని చెప్పారు, అక్టోబర్ ఈ అమ్మాయిది ఆరోగ్యంలో మార్పు లేదు। సరేనమ్మా, ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి। అక్టోబర్ 2, 1998 అక్టోబర్ 2, 1988 మీరు పాట పాడినట్టు కాకుండా స్పష్టంగా చెప్పుంటే ఇబ్బంది ఉండకపోవు, మీరు మాట్లాడేది మీ మనసులో ఉన్నదంతా మొత్తం తఫీమని చెప్పేయాలనే ఆత్రతే తప్ప స్పష్టంగా చెప్పలేకపోతున్నారు, అది వచ్చింది। ఆరుద్ర నక్షత్రం ఉన్నారు, 88 చూస్తేనేమో ఆరుద్ర నక్షత్రం ఉంది। సరే, ఈ అమ్మాయి జాతకానికి చూపించినప్పుడు ఏమైనా పరిహారాలు ఏమైనా పాటించారమ్మా మీరు? అంతే గురుగారు, నవగ్రహాలకి ప్రదక్షిణ చేసింది తను, కానీ అంతే అంతకంతకే ఉంది। ఓకే, అంటే 2018వ సంవత్సరం నుంచి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుందమ్మా ఈ అమ్మాయి? అవును సార్। కారణం తెలియజేస్తానమ్మా, అష్టమాత్ అష్టమాధిపతి అయినటువంటి వాడు శని భగవానుడు, అట్టి శని భగవానుడు జాతకరీత్యా మారక స్థానంలో స్థితి పొంది ఉండి కేతు నక్షత్ర గదిరై ఉండడం, అట్టి కేతువు దశమ స్థానంలో ఉండడం,
అలాగే దశానాథుడైనటువంటి శని భగవానుడు బలహీన అంశలో బలహీన పడడం, ఈ కారణం చేత జాతకరీత్యా అనారోగ్య సమస్యలు. అంటే డాక్టర్కి చూపించిన డాక్టర్లు ఎన్ని టెస్టులు చేసినా ఏమీ లేదు, బలహీనంగా ఉంది, బలానికి మందులు రాసి పంపిస్తుంటారు. ఇలాగే జరిగిందమ్మా? అవును స్వామి, ఐరన్ డెఫిషియన్సీ ఉంది అన్నారు, ఆమెతో రక్త హీనత ఉంది అని అన్నారు. అదే ఇంకొకటి, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుంది అసలు ఆర్థికంగా శారీరకంగా కూడా. ఈ జాతకరీత్యా శని భగవాని యొక్క అనుగ్రహాన్ని పొందాలమ్మా, ఎందుకంటే దశానాథుడు 19 సంవత్సరాల పాటు ఉంటాడు. 2036 సంవత్సరం వరకు శని మహర్దశ జరుగుతూ ఉంటుంది. అట్లాగే గురువు కూడా జన్మలగ్నానికి మారక స్థానాధిపతి అయి లగ్నాన్ని వీక్షించడం, ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు జాతకరీత్యా ఉంటాయమ్మా. కాబట్టి ప్రధానంగా చేయాల్సిందల్లా కూడాను 19 శనివారాల పాటు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయమని చెప్పండి. చేసిన తరువాత ఈశ్వరుడికి, శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టడం, ఆ ముద్దని పక్షులకి వేయడం, ఈ విధంగా 19 శనివారాల పాటు చేయని చెప్పండి. అలాగే వీలు కుదిరినప్పుడల్లా బెల్లము నువ్వులు కలిపినటువంటి వాటిని, అనగా బెల్లం పాకం నువ్వులు కలిపి పక్షులకు వేయడం కానీ, లేదా బెల్లము నువ్వులు కలిపి అంటే బెల్లాన్ని బాగా మెత్తగా దంచి దాంట్లో నువ్వులు కలిపి ఉండలుగా చేసి పక్షులకు వేయడం కానీ, అలాగే జీడి మామిడి అని అంటుంటారు కాబట్టి వాటిని సాధువులకి పంచడం కానీ లేదా పారిశుద్ధ్య కార్మికులకి పంచడం కానీ చేసినట్లయితే ఈ అమ్మాయి జాతకరీత్యా ఉన్నటువంటి దోషములు తొలగిపోతాయి, తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా. ప్రస్తుతం శని మహర్దశలో బుధుని యొక్క అంతర్దశ ప్రారంభమైంది. ఇట్టి బుధుడు అష్టమాధిపతి అయి జాతకరీత్యా లగ్నాత్తు వ్యయ స్థానంలో ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఈ బుధ మహర్దశలో మానసికమైనటువంటి చికాకు, అంటే బుధుడు బుద్ధికి కారకుడు, ఆలోచన ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు బుధుడే నవగ్రహాల్లో. కాబట్టి అట్టి బుధునికి సంబంధించినటువంటి పరిహారంలో భాగంగా ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 54 రోజులు ప్రదక్షిణ చేయమని చెప్పండి అమ్మా, తప్పకుండా మంచి జరుగుతుంది, శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, గురుగారు కాల్ కట్ అయిందండి. మరి జనవరి 15వ తేదీన శనిత్రయోదశి సందర్భంగా మీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేయిస్తున్నారు కదా గురుగారు, వాటి యొక్క విశిష్టతను గురించి, పూర్తి పూజా విధానాల గురించి వివరిస్తారా అండి? జనవరి 15వ తేదీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి అత్యంత అరుదైనటువంటి శనిత్రయోదశి. ఇక మామూలుగా సాధారణంగా శనిత్రయోదశులు ఎన్నో వస్తుంటాయి, కానీ చాలా మటుకు నిన్న 100 సంవత్సరాల పంచాంగాన్ని పరిశీలన చేసినప్పుడు ఇట్లాంటి శనిత్రయోదశి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవ్వగానే వచ్చిందా లేదా అనేటువంటి విషయాన్ని గురించి చూసినప్పుడు 1940వ సంవత్సరం నుంచి 2040వ సంవత్సరం వరకు ఉన్నటువంటి పంచాంగాల్లో చూస్తే ఈ 2022 సంక్రాంతి పర్వదినం తప్ప ఇంకా ఏ సంక్రాంతి పర్వదినాలలో కూడా ఇటువంటి శనిత్రయోదశి రాలేదు. కాబట్టి దాదాపుగా 180 సంవత్సరాలకి, అనగా మనం బేరీజ్ వేసుకుంటే 100 ప్రాబబిలిటీలు మనం చూసుకున్నట్లయితే 180 సంవత్సరాలకి ఒకసారి అత్యంత అరుదుగా వచ్చే ఈ యొక్క శనిత్రయోదశి. అందున శనిత్రయోదశి మృగశిరా నక్షత్రంతో కూడుకున్నటువంటిది. మృగశిరా నక్షత్రానికి చాలా గొప్పదైనటువంటి క్రియ ఉందండి. అంటే ఏంటి, దేవతాగణంలో ఉన్నటువంటిది, అలాగే జాతకరీత్యా ఎన్నో శుభకార్యాలు చేయడానికి అనుకూలమైనటువంటి నక్షత్రాలలో మృగశిరా నక్షత్రము కూడా ఒకటి. ఇక ఆ రోజున బ్రహ్మకరణం ఉన్నది, ఆ బ్రహ్మయోగము, తైతుల కరణం. అయితే ఇక్కడ ఈ సంబంధించినటువంటి బ్రహ్మయోగములో నవగ్రహ శాంతులు చేసుకోమని చెప్పబడడం జరిగింది. అంటే ఉన్నవి 27 యోగాలలో బ్రహ్మయోగం ఒకటి. ఇటువంటి బ్రహ్మయోగంలో నవగ్రహ శాంతులు గ్రహశాంతులకి సంబంధించి చేసుకోమని చెప్పింది. ఈ 27 యోగాలలో ఒక్కొక్క యోగంలో ఉన్నప్పుడు ఒక్కొక్క కార్యక్రమాలు, శుభకర్మలు, అశుభకర్మలు చేసేటువంటి విధంగా మనకు పంచాంగంలో చెప్పబడి ఉంది. అటువంటిది బ్రహ్మయోగంలో గ్రహశాంతులు చేసుకోమని చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు మనం చేసేటువంటిది నవగ్రహాల్లో అత్యంత యోగప్రదుడు మరియు కర్మదోషాన్ని నివారించేటువంటి శుభగ్రహమైనటువంటి, అనగా సహజ అశుభగ్రహమైనప్పటికీ మనకందరికీ శుభమే. కారణం కలియుగంలో కావాల్సినటువంటిది డబ్బు. కాబట్టి ఆ డబ్బు రావాలన్నా శనీశ్వరునికి అనుగ్రహం కావాలి.
अलागे వివాహం సంతానం అనగా కర్మబంధములు కలగాలి ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ కలగాలన్న శనిశ్వరుని యొక్క అనుగ్రహం కావాల్సిందే కాబట్టి అట్టి శని భగవాను యొక్క అనుగ్రహానికి సంబంధించినటువంటిది శని త్రయోదశి రోజున బ్రహ్మయోగము తైతుల కరణము ఇవన్నీ కూడా శుభాన్ని ఇచ్చేటువంటివి అనగా అత్యంత శుభప్రదముగా ఉన్నటువంటిది కాబట్టి ఇటువంటి శుభదినం రోజున ప్రముఖ దివ్య క్షేత్రం శ్రీశైలంలో కార్యక్రమం జరిపించడం జరుగుతుంది అందున శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరునికి మూలమంత్ర జపము అలాగే 18 రకాల హోమాలు జరిపించడం జరుగుతాయి అందున వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి కన్యాపాశుపత మంత్ర హోమము గాంధర్వ హోమం అమ్మాయిల కోసమే వరపాశుపత మంత్ర హోమము కాత్యాయని హోమం ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం ఆయుష్య హోమం అలాగే సంబంధించినటువంటి ఈ శత్రుబాధ భూకోట సమస్యల నివారణకి సుదర్శన హోమం అలక్ష్మీ ప్రాప్తి ధనప్రాప్తికి సంబంధించి ఈ లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ శని త్రయోదశి సందర్భంగా అన్ని రాశుల వాళ్ళు ప్రత్యేకించి మేష వృషభ మిథున కర్కాటక కన్యా తుల ధనుస్సు మకర కుంభరాశుల్లో జన్మించిన వారు శనిదోష ప్రభావానికి గురవుతారు కాబట్టి అన్ని రాశుల వారు కర్మదోష నివారణకై ఈ యొక్క కార్యక్రమంలో జరిపించుకున్నట్లయితే ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క విశేషం ఏంటంటే ఉత్తరాయణం ఆల్రెడీ ప్రారంభమైంది కానీ మకర సంక్రాంతి రోజున దేవతలందరూ కూడా విష్ణు భగవానికి సంబంధించినటువంటి వైకుంఠానికి చేరుకొని ఆ విష్ణు భగవాను యొక్క అనుగ్రహం మరియు దర్శనం కోసం బయలుదేరతారట అటువంటి నవగ్రహాల్లో రాజైనటువంటి రవి తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రములో మరియు అదేవిధముగా తనకు పుత్రుడైనటువంటి శనిగ్రహానికి సంబంధించినటువంటి శని యొక్క రాశిలో సంచారం చేస్తూ అనగా తండ్రి కొడుకుల సమాగమము అత్యంత శుభాన్ అనేటువంటిది సూచించే విధంగా ఈ మకర సంక్రాంతి ఇంపార్టెన్స్ అనేటువంటి ఉండడం ఆ కారణం చేత ఈ సంబంధించినటువంటి యోగ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం నమోదు చేసుకుని కర్మదోషాన్ని మరియు దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చని చెప్పవచ్చు గురుగారి ఆధ్వర్యంలో 180 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఉత్తరాయణ పుణ్యకాలం శని త్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యాపాశుపత మంత్రహోమం గాంధర్వ హోమం అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం కాత్యాయని హోమంతో పాటు మేష వృషభ మిథున కర్కాటక కన్యా తుల ధనుసు మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనిస్వర జపం అఘోర పాశుపత మంత్రహోమం శనిస్వర హోమం మరియు శత్రుబాధ కోట్టు నరఘోషుల నివారణకి సుదర్శన హోమం వ్యాపార అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్స్ ధనప్రాప్తికి లక్ష్మీ హోమం అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో శని త్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు అలాగే తండ్రి వైపు 6 తరాలు తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉంటే పితృదోషం కావున జనవరి 20-21వ తేదీలో పితృదోష నివారణ పూజలు పంచప్రాయశ్చిత్త హోమాలు కర్ణాటకలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకున్న భక్తులు అలాగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించగలరు అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా కూడా సంప్రదించవచ్చు గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి హలో హలో నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా చెప్పండి 13 1 2000 సమయం అండి 1 10 ఉదయం మధ్యాహ్నం 1:10 ఉదయం మేడం ఉదయం రాత్రి తెల్లవారుజామున ఉదయం 1:10 అలాగేనండి ఎక్కడ జన్మించారు మహబూబ్ నగర్ మేడం గురుగారితో మాట్లాడండి మాట్లాడనైనా గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ శివాయ నమః తెల్లారితే 13వ తారీఖు అవుతుందనైనా మా చెల్లికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం గురుగారు మంచి సంబంధం వస్తారు సరే అంటే అమ్మాయిది తెల్లవారితే 13 అవుతుందా 14 అవుతుందా నాయనా 13 సార్ గురుగారు 13 తెల్లవారి అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం 2వ పాదం 1వ పాదం నాయనా ఓకే మీన రాశి తుల లగ్నంలో జన్మించినటువంటి అమ్మాయి అంటే ప్రస్తుతం గమనిస్తున్నటువంటిది అయితే వివాహ స్థానాధిపతి అయినటువంటి వాడు పంచమ స్థానంలో స్థితి పొంది ఉండడం అలాగే పంచమాధిపతి సప్తమంలో ఉండడం ఈ కారణం చేత పంచమ సప్తమాధిపతులకి పరివర్తన యోగం కలగడం
అంతేకాకుండా నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్న జాతకరీత్యా బుధమహర్దశ యోగకారకుడైనటువంటి బుధుని యొక్క దశలో ప్రస్తుతం చంద్రుని యొక్క అంతర్దశ కేంద్ర స్థానాధిపతి యొక్క అంతర్దశ. ఈ కారణం చేత ఈ సంవత్సరం అనగా 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తారీఖు లోపల వివాహం కుదరడానికి అవకాశం ఉంది. లేదు అప్పటి వరకు కుదరలేదు అని అంటే ఖచ్చితంగా 2023 సంవత్సరంలో ఈ అమ్మాయికి వివాహం జరుగుతుంది. అది కూడా ఉగాది తర్వాత 2023 ఉగాది తర్వాత. జాతకరీత్యా బాగా తెలిసిన కుటుంబంలో నుంచి వచ్చేటువంటి అబ్బాయి ఈ అమ్మాయికి భర్తగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయత్నము బాగా ప్రయత్నం చేయమని శాస్త్రరీత్యా కుజదోషము లేదు, కుజదోషం లేనటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవడం, అలాగే కాలసర్పదోషం అంటూ కూడా ఏమీ లేదు. జాతకరీత్యా మంచి జాతకమే, ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి జాతకం ప్రయత్నం చేయమని చెప్పండి. చిన్న పరిహారము ప్రతి గురువారం శనివారము ఈశ్వరుడికి పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించండి 16 గురు శనివారాలు. తప్పకుండా ఈ అమ్మాయి జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. శుభం పూజా. మంచి భర్త లభిస్తానైనా, తెలిసిన కుటుంబం నుంచే వస్తాడు అబ్బాయి. శుభం. అంటే ఎలా చూస్తున్నారు మీరు వివాహానికి సంబంధించి? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే అక్కడ గారు ఏకనాడు వస్తే మధ్యాహ్నం అడుగుతానని చెప్పారు. రీసెంట్ గా 3 డేస్ బ్యాక్ ఒక సంబంధం వచ్చింది అయ్యగారు. ఓకే, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో చాలామంది మీతో పాటు చాలామంది చేసే తప్పిదం ఏంటనంటే ఈ పట్టికలని చూసుకొని గుణాలు ఇన్ని వచ్చాయి, 18 గుణాలు వస్తే చేసుకోవచ్చు, 36కి 34 వచ్చాయి, అద్భుతంగా ఉంది, కుదిరిందని చెప్పి చేసుకోవడం అనేటువంటిది సాంప్రదాయం కాదు. అంటే మరిది పూర్వకాలంలో ఉంది కదా, ఇప్పుడు ఎందుకు దీనికి కాదంటున్నారు అని అంటే దీనికి ఒక ప్రామాణికం అనేటువంటిది ఉంది. పూర్వకాలంలో కేవలం నక్షత్రాలు మాత్రమే తెలిసేది అందరికీ, కాబట్టి నక్షత్రాన్ని బట్టి పేరును పెట్టేవాళ్ళు. ఏదైనా వివాహ సంబంధాలు వచ్చేటప్పుడు ఆ పేరును గనక చూసుకుంటే నక్షత్రం తెలిసేది కాబట్టి ఈ వధూవర గుణమేళన చక్ర ప్రకారం వచ్చేటువంటి పట్టికల గుణగణాలను అనుసరించి వివాహాలు కుదుర్చడం, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడం. అయితే ఎంత గొప్ప పంచాంగకర్తలైనా ఆ వధూవర గుణమేళన చక్రం ఇచ్చినప్పుడు దాని కింద ఒక పాయింట్ ఇస్తారు, 18 గుణములకి పైన వచ్చిన వివాహానికి మంచిది, ఇది కేవలము నక్షత్రములు ఉన్నవాళ్ళకి మాత్రమే వర్తించును, జన్మ జాతకంలో లగ్నాలు జాతకాలు ఉన్నవాళ్ళు ఈ పట్టికలో ఉన్నటువంటి గణాలని పాటించనవసరము లేదు అని మీకు సుస్పష్టంగా చెబుతారు. పూర్వకాలంలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటిది నమోదు చేసుకునేవాళ్ళు కారు. ఈనాడు అతి సామాన్య మానవుడు కూడా తన కుటుంబంలో జన్మించినటువంటి పిల్లల యొక్క డేటు, టైము, ప్లేసులు లేదా జాతకాలు భద్రపరుచుకుంటున్నారు. కాబట్టి వివాహ సంబంధమైనటువంటి ముహూర్తాలకి సంబంధించి కావచ్చు లేదా జాతక పొంతనలకి కావచ్చు జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకోండి. వధూవర గుణమేళన చక్రం ప్రకారం ఇచ్చేటువంటి 36 గుణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి కుజదోషం లేదు, మీరు ఆ గుణాలు పట్టి చూసుకొని ఉన్నటువంటి వ్యక్తి జాతకంలో కుజదోషం ఉన్న అబ్బాయి తగిలాడు అనుకోండి, జీవితం ఈ అమ్మాయిని చేజేతులారా మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు కదా, ఒకరికి ఒకరికి లేకపోతే. అందుకే జన్మ జాతకాలు డేటు, టైము, ప్లేసు ఇద్దరివి ఇచ్చి ఇద్దరి జాతకాలు పరిశీలించినటువంటి వ్యక్తుల దగ్గరికే వెళ్ళండి తప్ప పంచాంగాలు పట్టుకొని గుణాలు వచ్చాయి, ఏకనాడులు, మధ్యనాడులు, లేకపోతే రజ్జుకూటమి, గణకూటమి, ఇలా యోనిపంతన, ఇలాంటివన్నీ కూడా పెట్టుకుని చెప్పేటువంటి విషయాల్ని నమ్మకండి. ఆ పంచాంగకర్తలే ఈ విషయాన్ని కింద తెలియచేశారు, కాకపోతే ఆ కింద మనం చదవం. కాబట్టి ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే మనకు ఎలా అలవాటైందనంటే ఆఫర్స్ పెడతారు, 100 రూపాయలకే గొప్ప ఆఫర్, కానీ పక్కన ఒక స్టార్ పెడతాడు, ఆ స్టార్ ఏంటిది కింద ఇస్తారు నిబంధన ఏంటని. అనగానే ఆ నిబంధన చదవం, 100 రూపాయలు అనగానే ఎగేసుకొని పోయి ఆఫర్ల కోసం వెంటాడుతుంటాం. కాబట్టి ఇదంతా మానవ నైజం, అందులో ఏం సందేహం లేదు. కాకపోతే మంచి చెడు ఏందని విచక్షణ జ్ఞానంతో తెలుసుకుని ముందుకు వెళితే ఈ వివాహ సంబంధాలు చక్కటి జాతకాలు కుదిరినటువంటివి ఉంటాయి, తద్వారా మంచి జరుగుతుంది, మంచి జీవిత భాగస్వామిని ఇచ్చిన వాళ్ళు అవుతారు. శుభం భూయాత్. గురుగారు, నవంబర్ 10-11 తేదీల్లో మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పితృదోష నివారణ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి భక్తుల మనోభావాల్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం గురుగారు. భాస్కర్ అండి, నేను ఆంధ్రప్రదేశ్ ఏలూరు నుంచి వచ్చాము. ఇలా పితృశాప నివారణకి పూజలు చేసుకోవాలని శ్రీహరి శర్మ వారి ద్వారా తెలుసుకుని పూజలు నిర్వహించుకున్నామండి. ఆయన సమక్షంలో ఆయన నిర్వహించిన ఈ కార్యక్రమానికి బస్సు ద్వారా వచ్చి ఆయన ద్వారా వసతిలో ఉండి పూజలు నిర్వహించుకున్నామండి. ఒక్కొక్కరికి నలుగురు పూజారులను ఇచ్చి చాలా ఘన విజయంగా జరిపించారండి. నా పేరు మనదీప్ అండి.
నేను కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాను. పితృదోష నివారణ గురించి శ్రీహరి శర్మ గారి నుంచి తెలుసుకొని దానికి నివారణ కోసమని మేము ఇక్కడ వచ్చామండి. కర్ణాటక ఇక్కడ మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడికి స్లీపర్ కోచ్ తీసుకొచ్చారు. చాలా కంఫర్టబుల్ గా తీసుకొచ్చారు. ఇక్కడ ఉండటానికి వసతి కూడా చాలా బాగా ఉంచారు. ఇక్కడ 2 రోజుల పాటు పండితుల ద్వారా పూజ చేయించి చాలా బాగా హోమం చేయించారు. మేము చాలా సాటిస్ఫై, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. దర్శనం బాగా జరిగింది. గురువు గారు కూడా బాగా దగ్గరుండి అన్ని బాగా చూసుకుని మాకు బాగా చేశారని. ఏంటంటే పితృశాపం దాని గురించి వచ్చామండి. మోక్ష నారాయణ బలి దాని గురించి చేశాము. ఇక్కడ అంతా బాగా జరిగిందండి. వినయ్ ప్రభాకర్ అండి, నేను వనస్థలిపురం హైదరాబాద్ నుంచి వచ్చాను. టీవీలో మేము శ్రీహరి శర్మ గారి ఇది చూసాము. చూసిన తర్వాత మాకు ఇలా అతృశాప దోషం ఉందని చెప్పారు. దాని గురించి అనేసి ఇక్కడ గురువు గారు మాకు హైదరాబాద్ నుంచి బస్సులో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వసతులు అన్నీ బాగా ఉన్నాయి. రూమ్ అవి బాగా అరేంజ్ చేశారు. అక్కడి నుంచి మేము గుడికి వచ్చాము. ఒక్కొక్కరికి 4 పంతులని పెట్టి చేయించారు. మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా చూసుకున్నారు గురువు గారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గురువుగారు శ్రీహరి శర్మ గారు మా అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. మా పితృదోష నివారణ నారాయణ బలి కార్యక్రమం చక్కగా జరిగింది. త్రిపిండ శార్థము కూడా చేశారు, హోమం చేశారు. అన్ని వసతులు మాకు ఇక్కడ కల్పించారు. నా పేరు ప్రణయ్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. బస్సులో వచ్చాము. ఇక్కడ లైక్ పితృశాప నివారణకి నారాయణ బలి హోమం పూజ చేయించారు. అలాగే హోమం చేయించారు. అంతా చాలా బాగా జరిగింది. వసతి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. భోజన సదుపాయాలు చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ పూజలు చాలా నిష్ఠతో చాలా ఓపికగా చేపించారు. పూజ చాలా బాగా అనిపించింది. నా పేరు నరసింహరావు అండి, హైదరాబాద్ ముసాపేట నుంచి. శర్మగా గురు గారు ప్రోగ్రాం అరేంజ్ చేశారు. నారాయణ బలి అవనము చాలా చక్కగా జరిగింది. ఇక్కడ ఆచార్య వాళ్ళు పర్సనల్గా తీసుకొని 2 రోజుల కార్యక్రమం, త్రిపిండ శ్రాద్ధము, హవనము మంచి మంత్రాలతోని ఉచ్చరించి మాకు చాలా సంతృప్తి కలిగింది. ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంది. స్లీపర్ క్లాస్ బస్సులో వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. మా పేరు తేజు భాస్కరరావు, మాది వెస్ట్ గోదావరి. శర్మగారు చెప్పినట్టు మీరు వచ్చాము. మేము 2 రోజులు ఇక్కడే ఉన్నాం. మేము ప్రోగ్రాం అంతా బాగా జరిగింది. నారాయణ బలి బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. మోక్షపల్లి ఎంత ఆశ్రమాలు చాలా అందంగా చేయించారండి. 2 రోజులు కూడా చాలా కార్యక్రమాన్ని చక్కగా జరిగింది. భోజనోత్సవాలు అన్నీ బాగున్నాయి. చక్కగా ఆశ్రమం చాలా చేయించారండి. నా పేరు అయోధ్య, హైదరాబాద్ బాచిపల్లి నుండి వచ్చానండి. పితృదోష నివారణ అనేటువంటి ఒక పూజ శ్రీహరి శర్మ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించారు. చాలా తృప్తిగా 2 రోజులు పితృల పితృదర్పణము, మాతాపితరులతో పాటు గోత్రంలో ఉండే వాళ్ళందరి యొక్క నామాల మీద చాలా చక్కగా తిల హోమం చేయించి బ్రహ్మాండంగా జరిపించారు. తృప్తిగా వారికి మా కృతజ్ఞతలు. కొద్దిగా ట్రాన్స్పోర్ట్ చాలా బాగా ఉంది. ఏసీ బస్సులో వచ్చాము. 2 రోజులు ఇక్కడ భోజన వసతి మరియు పడుకోవడానికి కూడా చక్కటి వసతి కల్పించారు. చాలా చక్కగా జరిగింది. తృప్తి అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గురుగారి ఆధ్వర్యంలో జరిగినటువంటి నవంబర్ 10-11 తేదీలో పితృదోష నివారణ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి భక్తుల మనోభావాలు ఎంతో సంతోషకరంగా సంతృప్తికరంగా ఈ పూజా కార్యక్రమాలు జరిగాయని వారు ఎంతో సంతోషకరంగా వారి మనోభావాల్ని మనతో పంచుకోవటం జరిగింది. అలాగే గురుగారి ఆధ్వర్యంలోనే 180 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఉత్తరాయణ పుణ్యకాలం శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యాపాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమంతో పాటు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తులా, ధనసు, మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనిశ్వర జపం, అఘోర పాశుపత మంత్రహోమం, శనిశ్వర హోమం మరియు శత్రుబాధ, కోర్టు, నరఘోషల నివారణకి సుదర్శన హోమం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ధనప్రాప్తికి లక్ష్మీ హోమం, అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే
తండ్రి వైపు 6 తరాలు తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉంటే పితృదోషం. కావున జనవరి 20-21వ తేదీలో పితృదోష నివారణ పూజలు, పంచప్రాయశ్చిత హోమాలు కర్ణాటకలో సశస్త్రీయంగా జరిపించబడతాయి. అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకున్న భక్తులు, అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా కూడా సంప్రదించవచ్చు గురుగారిని. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా మీ పాపది? మా పాప 23 23 ఆగస్టు 9:25 మేడం. సంవత్సరం అండి? 1998. 9:25 ఉదయమా రాత్ర అండి? ఎక్కడ జన్మించారండి? ఎక్కడ జన్మించారు? హైదరాబాద్ కోటియార్. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. హలో, హలో, మాట్లాడండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. ఏం తెలుసుకుందానండి అమ్మాయి గురించి? మా పాపకు సంబంధాలు ఎక్కడ చూసినా కావట్లేదు. అంటే ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారండి? మీ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? లేదు, చూపించలేదు. జాతక రీత్యా కుజదోషం అంటూ ఏమీ లేదు, అలాగే కాలసర్పదోషం కూడా లేని జాతకం. అయితే ప్రధానంగా వివాహం 7 అయితే వద్దు అని చెప్పేది 6వది, ఆలస్యాన్ని సూచించేది 8వ స్థానం. ఈ 6, 7, 8 స్థానాధిపతులు కలిసి కేంద్ర స్థానంలో స్థితి పొంది ఉండడం జాతక రీత్యా ఇది దోషం. కాబట్టి వివాహానికంటే ముందు ఒకసారి కదలీ వివాహం అనేటువంటిది జరిపించండి ఈ అమ్మాయి జాతక రీత్యా. వివాహ తదనంతరం 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళేటువంటి జాతకం కాబట్టి కదలీ వివాహం జరిపించండి. అలాగే మీ కుటుంబంలో మీ వైపు 6 తరాలు, మీ భార్య వైపు 3 తరాలు ఏవైనా దుర్మరణాలు ఉన్నాయా బాబు? మీ అమ్మాయి జాతక రీత్యా పితృశాపం కనబడుతుంది, కాబట్టి పితృశాపం నివారణ జరిపించుకోండి. శుభం పోయాత్. పితృశాప నివారణ? అవును బాబు. అయ్యా, ఒక దగ్గర చూపిస్తే అమ్మాయికి నాగదోషం ఉందని చెప్పారు. ఏమన్నారు? నాగదోషం ఉందని చెప్పారు. నాగదోషం అటువంటిది ఏమీ లేదు నాయన. ఇప్పుడు చాలా మందికి, ఇప్పుడు మీలాంటి తల్లిదండ్రులు ఎక్కడ పడితే అక్కడ మనం రోజు వెళుతున్నామనో లేదా మనకు కనబడుతున్నారనో కనిపించి ఎక్కడ పడితే అక్కడ చూపించడం వల్ల వాళ్ళకందరికీ వచ్చేటువంటి ఒకే మాట, పెళ్లి కాలేదంటే నాగదోషమో సర్పదోషమో కాలసర్పదోషమో ఉందనడం, శ్రీకాళహస్తికి పూండి అని చెప్పడం, సంతానం కావట్లేదనంటే నాగప్రతిష్ట చేయండి. ఇవి రెండు తప్ప, అంటే సర్పానికి సంబంధం ఉంది అనేటువంటి చెప్పి మిమ్మల్ని అందరినీ కూడాను భయభ్రాంతులకు గురి చేయడమో లేకపోతే భ్రష్టు పట్టించడం, అంటే ఒక సమస్య ఉన్నప్పుడు దానికి తగ్గ పరిష్కారం కాకుండా వేరే పరిష్కారాలు చేసుకుంటూ పోతుంటే మీకేమైపోతుంది? ఎన్నో పూజలు చేశాము, దేవుడు కరుణించలేదు, దేవుని తిట్టడం, ఇలా మీకు మీరు ఇంకా ఎక్కువగా పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. కాబట్టి పోయేదేముంది, ఒక మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులు మీ చుట్టుపక్కల ఉంటారు. కాబట్టి 50-100 రూపాయలకి కక్కుర్తి పడి మీరు చూసుకొని ఎక్కడెక్కడితే అక్కడ చూయించుకోవడం, తద్వారా ఏమవుతుంది, మీ అమ్మాయి జీవితానికి సరైనటువంటి విధానంగా జాతకాన్ని చూపించుకోలేకపోతారు. అందుకనే ఈ నాగదోషం ఉంది అని చెప్పేటువంటిది ఏంటంటే 90% వాళ్ళకి ఈ సంబంధించినటువంటి శాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఏదో పెళ్లి కాలేదనంటే ఒక మాట చెప్పాలి. అందుకని మీరు 100 జాతకాలు తీసుకొని వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. ఎవరైతే మీకు చెప్పారో ఆ 100 జాతకాలకి కూడా సర్పదోషం ఉంది, పెళ్లి కావట్లేదనే చెప్తారు తప్ప ఇంకా వేరే ఆలోచన వేరే, ఇంకా అదొక్కటేనా వివాహం కాకపోతే ఇంకా సర్పదోషమేనా, ఇంకా వేరే దోషాలు అంటూ ఉండవు, చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీకి కూడా మీరు మంచి వాళ్ళ చేత చూపించుకుంటే మీకు మంచి జరుగుతుంది. శుభం భూయాత్. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 2002 అండి. ఏప్రిల్ 20. సమయం కూడా తెలియచండి అమ్మా. మధ్యాహ్నం 12:30 12 నుండి 12:30 మధ్యలో మధ్యాహ్నం
ఎక్కడ జన్మించారమ్మా? అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ శివాయ నమః. సంవత్సరం ఒకసారి చెప్పండి అమ్మా. 2002 అండి. అసలు స్పష్టంగా మాట్లాడండి, మింగి మాట్లాడకుండా. 2002 అండి, ఏప్రిల్ 25 అండి. ఏం తెలుసుకున్నానమ్మా ఈ అమ్మాయి గురించి? అమ్మాయికి అసలు ఆరోగ్యం బాగోట్లేదు అని ఎట్లా ఉందో తెలుసుకున్నానండి. నేను చెప్తారండి. ఏమిటమ్మా? కాస్త స్పష్టంగా మాట్లాడమని చెప్పాను కదమ్మా. అమ్మాయికి అసలు ఒంట్లో బాగోట్లేదండి. డాక్టర్లు ఏమన్నా ఏమో చెప్తారండి. ఉద్యోగం గురించి వివాహం గురించి తెలియజేస్తారండి. ఈ అమ్మాయి జాతకాన్ని ఇంత ముందు ఎక్కడైనా చూపించారమ్మా మీరు? లేదండి, ఎక్కడ చూపించలేదు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది? 2015 నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అమ్మాయి. 15 సంవత్సరం నుంచి 2021 6 సంవత్సరాల పాటు కేవలం లైవ్లో కాల్ కలుస్తుందని చెప్పి ఎదురు చూసుకుంటూ కూర్చోవడం కంటే మంచి ఉపాసనపరులైన జ్యోతిష్యులకు ఎందుకు చూపించుకోలేదమ్మా? అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే జాతకరీత్యా వచ్చేటువంటి ఇబ్బందులు ఎందుకు చూపించుకోలేకపోయారు? తెలియకపోవడం. ఇప్పుడు మాకు కాల్ చేసి అడగాలని తెలిసినప్పుడు ఎక్కడైనా కానీ మంచి వాళ్ళ చేత చూపించుకొని పరిహారాలు పాటించుకొని నివారణ చేసుకోవాలని మీకు ఎందుకు అప్పుడు అనిపించలేదమ్మా? ఎందుకనంటే మీరు చేసేటువంటి ఆలస్యం కొన్ని కొన్ని భవిష్యత్తులో మనం చూస్తూ, ఇప్పుడు ఈ 6 సంవత్సరాల లోపల అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడల్లా డాక్టర్లు మందులు ఇవన్నీ వాడక తప్పలేదు కదమ్మా. ఇదే మీరు చూపించుకొని ఉంటే దైవానుగ్రహం చేత డాక్టర్ల దగ్గరికి తరచూ పోవాల్సినటువంటి అవసరం రాకుండా ఉండి దైవానుగ్రహం చేతనే, ఎందుకంటే గ్రహశాంతి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ గ్రహశాంతి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, మన గత జన్మ కర్మదోషాలని బట్టి ఈ జన్మలలో మనం ఎంత ఇబ్బంది పడాలో ఆ ఇబ్బందికి తగ్గట్టుగా గ్రహచారం జరుగుతున్నప్పుడు మనం జన్మిస్తాం. ఆ గ్రహ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఆ యొక్క గ్రహ దశాంతర్దశలలో మనం ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి ఆ గ్రహ శాంతి అనేటువంటిది జరిపించుకుంటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకపోయేది. కేవలం అంటే డాక్టర్లని దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పడం కాదు ఇక్కడ. డాక్టర్లకు అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే, ఎందుకంటే వైద్యుడు అతనే కదా. కాబట్టి కానీ మీరు దీనికి సంబంధించి చేసుకునే ముందు వైద్యుని సంప్రదించిన తర్వాత మంచి ఇలా అనారోగ్యం వచ్చిందంటే మన గ్రహదోషం వల్లనే వస్తాయి. చెడు మంచి ఆనందంగా మనకు వచ్చినప్పుడు, చెడు వచ్చినప్పుడు కూడా అంతే బాధలు కలిగినప్పుడు వీటికి సంబంధించినటువంటి యొక్క మనకు హిస్టరీ అంతా మనకు జాతకరీత్యా మనకు బయటపడుతుంది. కాబట్టి ఇక్కడ రాహుమహర్దశ, ఈ రాహుమహర్దశలో ప్రధానంగా జన్మలగ్నానికి సంబంధించి కుజుని యొక్క నక్షత్రంలో ఉండడం, కుజుడితో కలిసి ఉండడం, అలాగే శుక్ర భగవానుడు అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు కూడా జాతకరీత్యా కలిసి ఉండడం, అంటే ఎక్కువగా రక్తము గడ్డ కట్టడం కానీ లేకపోతే సంబంధించి ఎక్కువగా జ్వరంతో ఇబ్బంది పడడం కానీ ఇట్లా ఉంటుందమ్మా? జ్వరం ఎక్కువగా రావడం, ఎందుకంటే జాతకరీత్యా ఈ సంబంధించినటువంటి దోష ప్రభావం. కాబట్టి దానికి సంబంధించినటువంటిది మీరు పరిహారం పాటించుకుంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేవాళ్ళు. ఇక జాతకరీత్యా ప్రయత్నం చేయండి. ఈ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి వచ్చే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి. 2022 వివాహం జరుగుతుంది ఏప్రిల్ తర్వాత, ప్రయత్నం చేస్తే అది కూడా. ఇక వివాహానికంటే ముందు కదలీ వివాహం జరిపించండి, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళేటువంటి జాతకం కాబట్టి. ఇక జాతకరీత్యా ఆరోగ్యానికి సంబంధించి మీరు చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయమని చెప్పండి. తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరాన్ని 3 సార్లు పారాయణం చేయడం, అలాగే మంగళవారం రోజున ఆదివారం రోజున రాహుకాలంలో దుర్గా అష్టోత్తరం వీలైనన్నిసార్లు పారాయణం చేసి నువ్వుల ఆవ నూనెతో నిమ్మపు డొప్పలలో దీపారాధన చేయమని చెప్పండి. 18 దీపారాధనలు ఈ విధంగా చేసినట్లయితే అమ్మాయి జాతకరీత్యా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే ప్రతిరోజు దత్త అష్టకం కాలభైరవాష్టకం పారాయణం చేయండి. శుభం కుయాత్. జాతకరీత్యా ఈ అమ్మాయి జాతకంలో అయితే ఏం కనబడట్లేదమ్మా, పితృశాపం అనేటువంటిది. అంటే మీ కుటుంబంలో ఉన్నాయమ్మా దుర్మరణాలు మీ వారి వైపు మీ వైపు? అంటే ఈ అమ్మాయి అంటే మీకు ఎంతమంది సంతానము? అబ్బాయి అమ్మాయి. ఈ అమ్మాయి జాతకంలో లేకపోయినా మీ అబ్బాయి జాతకంలో సుస్పష్టమవుతుంది. ఎక్కడ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కాకినాడ నుంచి. అవకాశం ఉంటే ఈ జనవరి 19వ తారీఖు రోజున పితృదోష నివారణకి జరిపించడం జరుగుతుంది. తప్పకుండా అందులో మీరు పాల్గొనే ప్రయత్నం, మీ వారిని పాల్గొనే ప్రయత్నం చేయమని చెప్పండి. ఎందుకంటే ఒకరి జాతకంలో అంటే సంతానంలో ఎవరో ఒకరి జాతకంలో అది సుస్పష్టమవుతుంది. కాబట్టి ఆ విధంగా పరిహారం చేసుకోండమ్మా. శుభం కుయాత్.
గురుగారు, జనవరి 20-21వ తేదీలో పితృదోష నివారణ పూజలు అలాగే పంచ ప్రాయశ్చిత హోమాలు నిర్వహించబోతున్నారు కదా గురుగారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారండి. జనవరి 19వ తారీఖు రోజున హైదరాబాద్ నుంచి అనగా తార్నాక నుంచి బస్సు బయలుదేరుతుంది. పితృదోష నివారణార్థమే, అంటే ఎవరి కుటుంబంలోనైతే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, పెళ్లి కాకుండా చనిపోవడము, అలాగే విషప్రాణులు విషప్రయోగం వల్ల చనిపోవడము, ముఖ్యంగా పితృకార్యాలు చేయలేకపోవడం వల్ల ఇటువంటి పితృశాప ప్రభావాలు ఏర్పడతాయి. ఈ కారణం చేత ప్రధానంగా కుటుంబంలో అభివృద్ధి ఉండకపోవడం, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడం, కేవలం పెళ్ళిళ్ళనే కాదు శుభకార్యం శుభమంటూ ఏదీ కూడాను అంత తొందరగా రాకపోవడము, అలాగే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకపోవడము, అలాగే బ్రహ్మచారిగానే ఉండిపోవడము, దంపతులకి సంతానం కలగకపోవడం, దంపతుల మధ్య విభేదాలు కలుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా తరచూ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉండడం, అలాగే క్యాన్సర్ రోగముతోను కానీ కిడ్నీ ఫెయిలై కానీ చనిపోవడము, లేదా లివర్ పాడై చనిపోవడము, అలాగే షుగర్ బాగా ఎక్కువైపోయి అవయవాలు చెడిపోయి చనిపోవడము, ఇవన్నీ కూడా పితృశాప ప్రభావానికి కారణాలు. ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాము అని అంటే జాతకరీత్యా కుటుంబంలో ఉన్నట్టే. ఇంతకుముందు అమ్మాయి కాల్ చేసినప్పుడు అమ్మాయి జాతకంలో పితృదోషం కనబడకపోయినా సంతానంలో ఉంటుంది. మీ కుటుంబంలో ఖచ్చితంగా ఆ దోషం అనేటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా పితృశాప ప్రభావానికి సంబంధించినటువంటి పరిహార క్రియని మీరు పాటించాలి, అందులో సందేహం లేదు. ఎందుకనంటే ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, లేదా ఒక మంచి వృక్షం, ఒక కొమ్మకి చెదలు పట్టినప్పుడు మనం అలా చూస్తూ దాన్ని కాలయాపన చేస్తూ ఊరుకున్నామంటే మిగతా చెట్టునంతా నాశనం చేసేస్తుంది. అలాగే పితృశాప ప్రభావం అనేటువంటిది మనం ఉంది అని తెలిసినా దానికి తగ్గ పరిహారం చేసుకోలేకపోతే అది తరతరాలకి పాకుతుంది. అలాగే దుర్మరణాలు పాలైతే అది మళ్ళీ తిరిగి మారుబలిని కోరుకుంటుంది. కాబట్టి ఇటువంటివి సంబంధించినప్పుడు మనం పరిహారం చేసుకోవాలి. అంటే ఎలా, ఆ చెట్టు కొమ్మ సరిగ్గా లేనప్పుడు ఆ కొమ్మని నరికివేస్తే మిగతా చెట్టు అంతా బాగుపడుతుంది. అలాగే పితృదోష పరిహార క్రియ జరిపించుకుంటే మిగతా తరాల వాళ్ళకి ఈ దోషము అంటదు, ఇది అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిహార క్రియలు అనేటువంటివి మీరు తప్పకుండా పాటించుకోవాలి. అందుకనే ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రసార మాధ్యమంగా హిందూ ధర్మం ఛానల్లో ఈ పితృదోష నివారణ చేసుకోండి, పితృశాపం ఉంది అని చెప్పి గైడ్ చేస్తూ వస్తున్నాం. చాలామంది ఇన్ని గైడ్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడెక్కడికో పోతున్నామో, వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు, వచ్చిరాని భాషలో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో చెబుతున్నారు, మనకు అర్థమయ్యి చేస్తే బాగుంటుంది కదా, అర్థం కాకుండా ఏదో చేసేస్తున్నాము, మీరు చేయించండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేసిన మీదప. ఎందుకంటే శ్రద్ధగా పెట్టాల్సినటువంటిది, శ్రద్ధగా చేయాల్సినటువంటి కార్యక్రమం. ఏమాత్రము మంత్రలోపము, క్రియాలోపము, వస్తులోపము, భక్తిలోపము తగ్గినా ఆ యొక్క క్రియ అంతా కూడాను వేస్ట్ అవుతుంది. అందుకనే అత్యంత శ్రద్ధాభక్తులతో ఎవరు చేయిస్తారు అనేటువంటి విషయాన్ని కనుక్కొని, ఎందుకనంటే కర్ణాటక క్షేత్రంలో కొన్ని వందల కుటుంబాలు అక్కడ చేయించేటివి ఉన్నాయి. మనము సొంతంగా మనం వెళ్ళి మనం కనుక్కొని వెళ్ళి మనం పోతే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత మన దశ కూడా బాగోలేదనుకోండి, దాదాపు 2-3 రోజుల పాటు చేయాల్సిన క్రియ అంతా ఒక రోజులో చేసి పంపించేస్తుంటారు. అది వాళ్ళకు ఉండేటువంటి ఆ సర్కమ్స్టెన్స్ని బట్టి మనకు తెలుస్తుంది. కానీ అందుకనే వేలు పట్టి అందరికీ దగ్గరగా ఉండి చేయించాలనేటువంటి సదుద్దేశంతో 19వ తారీఖు రోజున ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. 20-21 తేదీల్లో పంచప్రాయశ్చిత్త హోమాలు, దైవశాపము, గురుశాపము, మాతృశాపము, పితృశాపము, సర్పశాపము, ఈ యొక్క 5 శాపాల నివృత్తికి సంబంధించినటువంటి పంచప్రాయశ్చిత్త హోమాలు, మోక్ష నారాయణ బలి కార్యక్రమము, అలాగే ఈ త్రిపిండి శ్రాద్ధము, ఈ కుటుంబంలో ఎవరైతే అందరూ గతిస్తారో వాళ్ళకందరికీ కూడా తర్పణాది కార్యక్రమాలు ఈ 2 రోజుల పాటు జరుపబడతాయి. చక్కటి వసతి, ఎందుకనంటే వసతి అనేటువంటిది ప్రధానం ఇక్కడ. కారణం ఇక్కడ చాలామంది మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క నా మాట తదనంతరం కూడా మళ్ళీ వీడియో ప్లే చేస్తారు, అప్పుడు మీరు చూడండి అందరి యొక్క మాటల్లో చక్కగా రానుపోను ట్రాన్స్పోర్టేషన్ చక్కగా ఉంది, వసతి బాగుంది, భోజన వసతి బాగుంది. ఈ మూడు ఎందుకు వాళ్ళు స్పష్టంగా చెప్పారనంటే, ఒక వ్యక్తి ఒక పని చేయాలనంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మైండ్ కావాలి, అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. రాత్రి నిద్రపోయి చికాకులతో నిద్రపోయి తెల్లారు మనం ఆనందంగా లేస్తామా? ప్రశాంతమైనటువంటి నిద్ర పడితే తెల్లారు లేచే పని చక్కగా శ్రద్ధగా చేస్తాం. ఇది శ్రద్ధగా ఉండాలి కాబట్టి శ్రద్ధగా చక్కటి వసతిని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ. అలాగే మడితో అనగా శుచి శుభ్రము మడితో చేయాలి కార్యక్రమాన్ని. కాబట్టి
చక్కగా శుచిగా బ్రాహ్మణ భోజనం, ఎటువంటి ఎక్కువగా మనిషికి ఉత్ప్రేరకం కలిగించే పదార్థాలు కాకుండా సాత్వికమైనటువంటి ఆహారం ఆ 2 రోజుల పాటు ఉంటుంది. తద్వారా మనస్సు కేంద్రీకరం అవుతుంది. పితృకార్యాలు చేయాలంటే కొన్ని పదార్థాలు నిషిద్ధం, అందుకనే నిషిద్ధమైన పదార్థాలు వాడకుండా చక్కగా మడితో కార్యక్రమాన్ని మరి మడితో భోజనం ఏర్పాటు చేయడం, ఇది అక్కడ ఉన్నటువంటిది. కాబట్టి ఇవి రెండు ఉన్నప్పుడు మీ మనస్సు ప్రశాంతంగా లగ్నం అవుతుంది. పితృదేవత కార్యక్రమం పట్ల మీరు చక్కగా చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అంతకుముందు నవంబర్ 10-11 తేదీలో చేయించాము. అలాగే ఇప్పుడు జనవరి 21-21 తేదీల్లో చేయించడం జరుగుతుంది. 19వ తారీఖు నాడు బస్సు బయలుదేరుతుంది. ఆల్రెడీ 20 సీట్లు దాకా అయిపోయాయి, ఇంకా కేవలం 16 సీట్లు మాత్రమే ఉన్నాయి. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో వేగిరంగా నమోదు చేసుకోండి. గురుగారు, నవంబర్ 10-11 తేదీలో మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పితృదోష నివారణ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి భక్తుల మనోభావాలను మరొకసారి తెలుసుకుందాం. గురుగారు, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ ఇక్కడ రావడానికి కారణం పితృతర్పణ దోష నివారణ చేయడానికి ఇక్కడ వచ్చాము. మొదట వచ్చినప్పటి నుంచి ఇక్కడ దాకా ఒకరు ఇండివిజువల్గా ఎవరు పూజ వాళ్ళు చేయిస్తూ ఫస్ట్ సంకల్ప సిద్ధి నుంచి తర్వాత పిండ ప్రధాన కార్యక్రమం, తర్వాత పంచ ప్రాక్షిత హోమం, అటుపైన మరుసటి రోజు త్రిపిండ కార్యక్రమం, ఇవన్నీ చక్కగా ఒక్కొక్క వ్యక్తికి ఇండివిజువల్గా బాగా చేశారు. వచ్చినప్పటి నుంచి భోజనాలు అవుతున్నాయి, అరేంజ్మెంట్స్ అవుతున్నాయి, బస్సులు అవుతున్నాయి. పోయినంతవరకు దగ్గర ఉండి గురువు గారు బాగా ప్రయత్నం చేయించారు. నా పేరు శివప్రసాద్ సార్, మేము కర్నూలు నుంచి వచ్చాము. ఈ పితృదోష నివారణకు మోక్ష నారాయణ బలి, తర్వాత ప్రాయచిత హోమాలు ఇవన్నీ జరిపించడం గురువుగారు జరిపిస్తారని తెలిసి ఒక్క ఫోన్ కాల్తో సంప్రదిస్తే గురువుగారు దగ్గరుండి అన్ని విధాలా చూసుకుని మాకు మంచి వసతి, ఏసీ స్లీపర్ బస్సు కానీ ఇక్కడ ఉండే భోజన సౌకర్యాలు కానీ అన్ని రకాలుగా గురువుగారు దగ్గరుండి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు సతీష్ కుమారు, నేను విజయవాడ నుంచి వచ్చాను. గురువుగారు నందిపట్ల శ్రీహరి శర్మ గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత గురువుగారు చెప్పినట్టుగా పంచహోమాలు, తర్వాత పితృశాపాలు, మాతృశాపము నివృత్తి చేయడానికి సపండీకరణమును, మోక్షనారాయణం, నారాయణ బలి, దాని తర్వాత పిండ ప్రదానము అన్నీ కూడాను సశాస్త్రంగా జరిగినాయి. చాలా సంతోషము. వచ్చే వెళ్ళే దారి కానీ, తర్వాత మాకు అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ ఏది కూడాను లోటు లేకుండా గురువుగారు చాలా చక్కగా తీసుకొని వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మరీ మరీ ముఖ్యంగా గురువుగారికి ధన్యవాదాలు. నవంబర్ 10-11 తేదీలలో నందిపట్ల శ్రీహరి శర్మ గారు నిర్వహించినటువంటి ఈ పితృశాపాలు, మాతృశాపాలు, దైవదోషాలు, సర్పదోషాలు మొదలైనటువంటి 5 దోషాలు పోవటానికి గాను గురువుగారు నిర్వహించినటువంటి ఈ హోమం అనేటువంటిది చాలా పవిత్రమైనది. ఆయన నిర్ణయించుకుంటున్న ఈ స్థల ప్రభావం చేత కానీ, గురువు గారి ఆశీర్వాదంలో ఉచితంగా కానీ మా అందరికీ ఆ శాపాలు నివృత్తి అయ్యి మరి మా మేమందరం కూడా కుటుంబ సభ్యులతో క్షేమంగా ఉండాలని గురువు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువు గారు మరి ఆయన ఆశీస్సులతో మేమందరము చాలా నిర్విఘ్నంగా ఇవన్నీ హోమాలు నిర్వహించుకున్నాము. చాలా సక్రమంగా జరిగింది. గురువుగారు మాకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా 2 రోజులు కూడా ఆయన చాలా ఇదిగా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. అన్ని క్రమాలు సక్రమంగా జరిగినాయి. కరీంనగర్ నుంచి వచ్చామండి. గురువుగారు జయించిన కార్యక్రమం చాలా బాగుంది. ఇతరులతో జయించేదానికంటే గురువుగారి ఆధ్వర్యంలో, గురువుగారు దగ్గరుండి 2 రోజుల కార్యక్రమం చాలా దగ్గరగా చేయించారు. చాలా తృప్తిగా మాకు కూడా వచ్చినందుకు చాలా తృప్తిగా ఉంది. చాలా చక్కగా జయించారు. ఇక 2 రోజుల కార్యక్రమం హోమం కానివ్వండి, తర్పణ కానివ్వండి, తర్పణాలు కానివ్వండి, 2 రోజుల కార్యక్రమం దగ్గరుండి చేయించారు. ఎక్కడెక్కడో వెళ్ళి చేయించుకునే గురువుగారు దగ్గరుండి మాకు దగ్గరుండి దగ్గరగా చేయించారు. బాగా 2 రోజుల కార్యక్రమం చాలా తృప్తిగా చేయించారు. తర్వాత సముద్ర స్నానానికి తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా చాలా కార్యక్రమం బాగా జరుగుతున్నాను. శాప నివారణార్థం మోక్ష నారాయణ బలి, పంచశాప నివారణార్థం హోమాలు చాలా చక్కగా కార్యక్రమాలు చేయించారు. ఇక్కడ కార్యక్రమాలు చాలా చక్కగా వసతితో పాటు, ట్రావెలింగ్తో పాటు ఇక్కడ చాలా కార్యక్రమాలు చాలా శ్రద్ధతో గురువుగారు చాలా శ్రద్ధ తీసుకుని చాలా చక్కగా గురువుగారి ఆధ్వర్యంలో 2 రోజుల కార్యక్రమం చాలా చక్కగా చేయించారు. మాకు కూడా తృప్తిగా అనిపించింది గురువుగారి ఆధ్వర్యంలో పనిచేసింది.
అలాగే గురుగారి ఆధ్వర్యంలో 180 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఉత్తరాయణ పుణ్యకాలం శని త్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యాపాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమంతో పాటు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనసు, మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, అఘోర పాశుపత మంత్రహోమం, శనీశ్వర హోమం మరియు శత్రుబాధ, కోట్టు, నరకోశల నివారణకై సుదర్శన హోమం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్స్, ధన ప్రాప్తికి లక్ష్మీ హోమం, అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మరి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉంటే పితృదోషం. కావున జనవరి 20-21వ తేదీలో పితృదోష నివారణ పూజలు, పంచప్రాయశ్చిత హోమాలు కర్ణాటకలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న భక్తులు, అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా కూడా మీరు గురుగారిని సంప్రదించవచ్చు. గురుగారు, మరి కాలర్స్ అందరికీ వారి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు తెలియచేశారండి, మీకు ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.